విశ్వాసంతో కూడి ఉండండి మాస్టర్స్. ఎటువంటి ఆలోచనలు వద్దు. మనస్సులోని శూన్యతలోకి ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకెళ్ళిపోండి మాస్టర్స్. ఈ నిశ్శబ్దమే మన జీవిత సారం. అది మనం మెల్లంగా అలవాటు చేసుకుంటూ ముందుకెళ్ళిపోవటమే మాస్టర్స్. This emptiness is the essence of our lives, my dear masters. Do not be fearful of silence. The whole creation comes out of this silence, masters. Be totally one with the silence. ఎటువంటి ఆలోచనలు వద్దు మాస్టర్స్. ఈ నిశ్శబ్దమైన సాగరంలో ఏకమైపోండి. Okay, masters, you can continue to keep your eyes closed or open. It's up to you. The next 10 minutes, I would like to take an opportunity to share with you one of the very profound messages that we all need at the time. Priyamaina masters, meeru kallu mooskonaina kallu terichaina chakkaga ee sandeshamlo palgonachu. నెక్స్ట్ 10 మినిట్స్ జీవితంలో ఈ సమయంలో మనకి కావాల్సిన ఒక సందేశాన్ని చక్కగా మనం పంచుకుందాం. రెండు భాషల్లో నేను చెప్తాను. మై డియర్ మాస్టర్స్, ఐ విల్ బి షేరింగ్ దిస్ మెసేజెస్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ తెలుగు. దిస్ ఇస్ అ టైమ్ where the whole humanity is going through an upheaval of emotions. For whatever reasons that may be, masters, ee samayamlo manavali oka roller coaster lanti prayanam nunchi velutondi. దానికి కారణం ఏవి అని మనం పరిశోధన చేయక్కర్లేదు మాస్టర్స్. యాజ్ యు ఆల్ నో, మెనీ ఆఫ్ అవర్ నియర్ అండ్ డియర్, మెనీ ఆఫ్ అవర్ వెల్ నోన్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, డిస్టెంట్ రిలేటివ్స్, అవర్ మెడిటేషన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, there could be many number of people who are going through a great upheaval at the moment, masters. Manaki telisina ento mandi mana family members avachu, mana friends avachu, mana dhyana kutumba sabhyula avachu, evaraina ee samayamlo manasika udveganiki గురి అవుతూ ఉండొచ్చు మాస్టర్స్. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైమ్ ఇట్ హ్యాస్ హ్యాపెన్డ్ టు హ్యుమానిటీ, మై డియర్ మాస్టర్స్. ఇఫ్ వి గో బ్యాక్ ఇన్ హిస్టరీ, దేర్ హ్యావ్ బీన్ టైమ్స్ వేర్ దేర్ హ్యావ్ బీన్ డిసీజెస్ లైక్ ప్లేగ్స్ దట్ హ్యావ్ వైప్డ్ అవుట్ అ బిగ్ పార్ట్ ఆఫ్ హ్యుమానిటీ ఎట్ టైమ్స్. బట్ ఇట్ ఫీల్స్ లైక్ ఇన్ ద డిస్టెంట్ పాస్ట్ what we have been hearing or reading in the books feels like things are repeating again at this time. For us, things happening in front of us may be very difficult to handle. Idi modat sari jaragatledu masters, manaki
మన హిస్టరీలో చూస్తే ఎన్నోసార్లు మానవాళి ఇలాంటి విషయాలకి ఇలాంటి సమయానికి గురి అయి ఉన్నది. మనం మన హిస్టరీ చూస్తే బ్యూబానిక్ ప్లేగ్ ఇలాంటి ఎన్నో రోగాలు వచ్చినప్పుడు ఒకళ్ళు ఇద్దరు కాదు మాస్టర్స్, మొత్తం మానవాళి ఎఫెక్ట్ అయిన ఎన్నో హిస్టారికల్ ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. కానీ మన జీవిత కాలంలో ఇలాంటిది మనం చూడటం ఇదే మొదటిసారి. మన జీవిత కాలం అంటే ఈ ఇన్కార్నేషన్లో, మన జీవిత కాలంలో మన బుద్ధికి గుర్తున్నది మనకి ఇదే మాస్టర్స్. ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలి? ఒక మనిషిగా ఏం చేయాలి? ఒక ధ్యానిగా ఏం చేయాలి? అదే మాట్లాడుకోవటానికి మనం ఒక్క 5 నిమిషాలు కేటాయిద్దాం మాస్టర్స్, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. మై డియర్ మాస్టర్స్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు టేక్ 1 మినిట్ అండ్ అండర్స్టాండ్ ఇన్ సచ్ అ గ్రేవ్ సిచ్యువేషన్ హౌ డు వి రియాక్ట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, హౌ డు వి రెస్పాండ్ యాజ్ అ మెడిటేటర్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు టేక్ అ స్టెప్ అండ్ reconcile our thoughts. The problem is, masters, we all know, we all try to practice every day that we are not this body alone. We are something more than this body. Saying is one thing, masters, but accepting it completely, mind, body, soul, spirit, is another level. We are all on that journey to reach to that understanding where we all accepted that we are just not body, but mind, soul, spirit as well. But that does not come just in one day or one lifetime, masters. మనం అందరం ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం శరీరాలు మాత్రమే కాదు, మనం మనస్సు, ఆత్మ, పరమాత్మ కూడా అన్న సత్యాన్ని అవగాహన చేసుకోవటానికి ఈ ప్రయాణంలో ముందుకెళ్తున్నాం మాస్టర్స్. ఎంత ఈ సత్యం మనకి తెలిసినా ఇది మన అవగాహనలోకి రావటానికి కొన్ని జన్మలు పట్టచ్చు. మనం అందరం ఈ ప్రయాణంలో ఉన్నాం, ఏదో ఒక దశలో ఉన్నాం. ఈ ధ్యాన ప్రయాణంలో ఈ అవగాహన ఏదైతే మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నామో, మనం శరీరం మాత్రమే కాదు, మనం ఆత్మలం, మనం పరమాత్మలో భాగం, ఆ ఏకత్వంలో భాగం అని ఏదైతే అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నామో మాస్టర్స్, ఆ సత్యం మన జీవితంలో అవగాహన చేసుకోవటానికి కొన్ని యుగాలు పట్టచ్చు, కొన్ని జన్మలు పట్టచ్చు. అది ఎవరి ప్రయాణం మీద ఆధారపడి ఉంటుంది మాస్టర్స్. వాట్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యు మాస్టర్స్ టుడే, వాట్ ఎవర్ స్టేజ్ ఇన్ ఎవల్యూషన్ వి మే బి, డస్ నాట్ మ్యాటర్. వి మైట్ హ్యావ్ జస్ట్ స్టార్టెడ్ అవర్ స్పిరిచువల్ జర్నీ, ఆర్ వి మైట్ హ్యావ్ బీన్ దోస్ మెచ్యూర్ సోల్స్ హూ హ్యావ్ బీన్ ఆన్ దిస్ జర్నీ ఫర్ క్వైట్ సమ్ టైమ్. ఇట్ డస్ నాట్ మ్యాటర్. In theory, we all understand what the truth is. The only challenge is we are trying to practice it in our lives. When someone near and dear goes through a challenge in life, where the life and death becomes a big question mark, everyone may react in different ways. The most important thing is to remember you are unique. Every one of us have our own way of responding or reacting to our situation. Do not feel pressured by looking at someone else and thinking that I should respond like them. Most important thing, masters, this is a challenge we are all facing,
and we do not know where we should land. The truth cannot be changed. What our fellow human beings are going through all around the world, especially in India at the moment, the truth cannot be changed, masters. It is everyone's divine plan. Everyone has a plan when to enter in this incarnation and when to leave this incarnation. It is not about the soul that is going through. It is about the family and friends who are stuck in awe, not understanding how to respond to this situation. Masters, prati okkalam mana divine plan to ee janmaloku vachamu, mana divine plan tone ee janmalo nunchi nishkramistamu. Ee vishayam manandariki telusu. ఏ ప్రాణైతే నిష్క్రమించటానికి రెడీగా ఉన్నాడో ఆ ప్రాణి గురించి ఇక్కడ చెప్పటానికి ఏమీ లేదు మాస్టర్స్. ఇవాళ ఈ డిస్కషన్ ఆ ప్రాణి చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా స్పందించాలి దాని మీద ఈ డిస్కషన్ మాస్టర్స్. ఎందుకంటే ఏ ప్రాణైతే తన డివైన్ ప్లాన్ ప్రకారం నిష్క్రమిస్తారో వాళ్ళు ఆస్ట్రల్ వరల్డ్స్ లో వాళ్ళ ప్రయాణాలు కొనసాగిస్తూనే ఉంటారు. కానీ మిగిలిపోయిన వాళ్ళు దీంతో ఎలా స్పందించాలి అనేదే ముఖ్యమైన విషయం మాస్టర్స్. అది మాట్లాడటానికే మనం ఇక్కడ ఉన్నాం. ఎందుకంటే మనకి తెలిసిన వాళ్ళు ఎందరో మన ప్రియమిత్రులు అవ్వచ్చు, మన చుట్టాలు అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు. మనలో చాలా మంది వాళ్ళని పోగొట్టుకొని ఎలాంటి స్థితిలో ఉన్నామంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నందుకు ఎలా స్పందించాలో తెలియక ఏడవ్వాలా ఏడవకూడదా, బాధపడాలా బాధపడకూడదా, ఇలాంటి ప్రశ్నలు మన ముందు వచ్చి నిలబడినాయి మాస్టర్స్. మెనీ ఆఫ్ అస్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్ ఆర్ మెనీ అదర్ స్పిరిచువల్ ఫ్యాట్ ప్లాట్ఫామ్స్ ఆర్ స్టక్ విత్ క్వశ్చన్స్ వెన్ వీఆర్ లూజింగ్ అవర్ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. How to react to this situation? Should we cry? Should we not cry? Is it right to cry? Is it right to feel bad? Feel sad? Why are we questioning? Because in this journey, we have learned that we are not just physical bodies. We know we are not just physical bodies. We know we are going through incarnations. And yet, in spite of knowing all this theory, when the truth of death stares at your face, that is the time when we need to question, masters. So today, what I wanted to share with you all today is, we are human beings, masters. You may be a great spiritual practitioner, but the foremost thing is you are also in your physical experience. You are a human being. And with that package of human being comes emotions. Only human beings can feel the emotions. We are sentient beings, masters. That is the main difference between the first conscious rock and us, the emotions. Masters, bada padala vodda. మనం ఆధ్యాత్మిక మార్గంలో వెళుతున్నాము, ధ్యానులం, మన వాళ్ళని పోగొట్టుకొని ఏడవచ్చా ఏడవకూడదా అన్న మీమాంసంలో మనం ఉన్నాం ఇప్పుడు. ధ్యానుల కంటే ముందు మనం గుర్తుంచుకోవాల్సింది, మనం ఒక మానవ జన్మ తీసుకొని భౌతికత్వంలో ఉన్నాం మాస్టర్స్. భౌతికత్వం అంటేనే భావోద్వేగాలు. ఫస్ట్ కాన్షియస్ లో ఉన్న ఒక రాతికి మనకి ఉన్న తేడా ఏమిటంటే మనకున్నవి భావోద్వేగాలు. మనం ధ్యానులు కావచ్చు, మనం భగవద్గీత ముందు నుంచి వెనక తాక తిప్పి ఉండొచ్చు, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినవన్నీ మనకు అర్థం అయి ఉండొచ్చు, కానీ ఈ ప్రయాణంలో ఆ తత్వాలన్నీ అవగాహన తెచ్చుకోవటానికి సమయం పడుతుంది మాస్టర్స్. Remember, in the untold story of Sita, even Sita Mata said to Rama, I know I am the
form of supreme consciousness, Narayani, but I am in a human body which comes with the package of emotions. So Rama, if my tears are rolling down because of my incarnation, you need to understand that along with the human body comes the package of emotions. Sita Mata herself has acknowledged that with the human body comes the package of emotions. So masters, do not deny your emotions. It is a package deal. As long as you are in this human body, you cannot carve the emotions out and say, I do not have emotions. If you do not have emotions, you are not a human being, masters. But we have taken this incarnation to experience that human being realm. And what is that realm? The emotions, masters. The experiences through emotions. If you deny your emotions, you are not a human being. Masters, Sitamma, Sitayana vanna pustakanlo ento clear ga chepparu. Rama, nenu aa Narayani avataram ani telisina kuda ee shariranlo unnanta sepu ee manobhavalni nenu tappinchukolenu. Ee manodvegalu ee manava shariranlo unnanta sepu naaku untayi. Ento adbhutanga cheppindi Sitamma. Ante ఈ మానవ జన్మ మనం కోరుకొని తీసుకున్నాం మాస్టర్స్. ఎందుకు తీసుకున్నాము? అనుభవాల కోసం. అనుభవం దేంతో వస్తుంది? మనస్సుతో, మన శరీరంతో వస్తుంది. మనం 1000 Seeds of Joy అన్న అద్భుతమైన పుస్తకం గురించి మనం చెప్పుకుంటున్నాం. ఈ రోజు రాత్రి మళ్ళా కలవబోతున్నాం. దేహానుభూతులతో, ఆత్మానుభూతులతో. ఆత్మానుభూతులు అంటే ఏంటి మాస్టర్స్? అందులో ఈ మనోభావాలు కూడా అందులో ఒక పరిమితమైన ఆత్మానుభూతులే. ఆత్మానుభూతులు కాదనుకొని మనం ఈ మానవ జన్మ కొనసాగించలేము. ఇది చాలా ముఖ్యమైన విషయం మాస్టర్స్. ఏ ఒక రకమైన ఆపోహలో ఉన్నాం మనం ధ్యానులందరం. మనం ధ్యానులు కాబట్టి ఏడవకూడదు, ధ్యానులు కాబట్టి బాధపడకూడదు. మనం గుర్తు తెచ్చుకోవాల్సిన విషయం, సీతమ్మ దగ్గర నుంచి మొదలుపెట్టి చెప్పటం ఎందుకు జరుగుతోందంటే, సీతమ్మయే తను ఈ వివరణ మనకి ఎంతో క్లియర్ గా చెప్పింది. మనం ఏ సీతమ్మకి తీసిపోలేదు. కానీ మాస్టర్స్, గుర్తు తెచ్చుకోవాల్సింది ఏమిటంటే, ఈ శరీరంలో ఉన్నంతసేపు మనోభావాలు అనేవి ఉంటాయి. దాన్ని గనక పక్కన తీసి బతుకుదామని చూస్తే ఈ మానవ జన్మకి సార్థకత్వం లేదు. మిమ్మల్ని మర్చిపోమని చెప్పట్లేదు, మీరు ఆత్మ పదార్థం అని మర్చిపోమని చెప్పట్లేదు. అది ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం. కానీ మీ మనోభావాల్ని కప్పిపుచ్చుకోవటానికి, ధ్యానులనే ముసుగులో మనోభావాల్ని కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నించకండి. వి హ్యావ్ టాక్డ్ అబౌట్ దిస్ వెన్ వీ టాక్డ్ అబౌట్ అసెన్షన్. ఎట్ ద మోమెంట్ the humanity is progressing through this great shift. What is the great shift that we talked about? From third dimension to fourth dimension. And what is that block that is stopping us, masters? We have talked about it multiple times. We have left our parts of emotional body behind and we want to move ahead. Till we gather our parts of emotional body that we have left behind and gathered it with opened arms, we cannot move forward from third shift to third density to fourth density. What is gathering all your emotional parts? That means every time when we go through pain, masters, we don't want to acknowledge and we carve away that emotional part of us, put it aside, and we want to forget and move on. There is no forgetting of your emotional parts. We are fooling ourselves. We are fooling ourselves. In inner child workshop, we did so much workshop to bring back all those broken emotional parts back, which we left behind. Only when we can bring all those broken emotional parts back, masters, accept it completely, only then we can move forward in this journey. Masters,
అసెన్షన్ చెప్పుకుంటున్నప్పుడు మనం ఈ విషయం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. మన జీవితంలో మనకి నచ్చని మన మనోద్వేగాలు, మన మనోభావాలు ఏవైతే మనం వెనక్కి వదిలేసామో, అవి వెనక్కి ఉండిపోయినంతసేపు మనం మూడో తలం నుంచి నాలుగో తలంలోకి వెళ్ళలేము మాస్టర్స్. ఈ పరిణామంలో, పరిణామ క్రమంలో ముందుకెళ్ళాలంటే మీ ఇమోషనల్ యాక్సెప్ట్ ని మీరు మొత్తంగా యాక్సెప్ట్ చేయాల్సిందే. నాకు ఈ భాగం నచ్చలేదు, నాకు ఏడవటం నచ్చట్లేదు కాబట్టి పక్కన పెట్టేస్తాను, ఏడుస్తే నలుగురు ఏదో అనుకుంటారు కాబట్టి పక్కన పెట్టేస్తాను, ఇలాగే ముందుకెళ్దామని ప్రయత్నించి మానవాళి మూడో తలంలో ఇరుక్కుపోయి ఉంది మాస్టర్స్. ఇది మనకి మళ్ళా ఛాలెంజ్. ఇలాగే బతుకుతామా, లేకపోతే మన భావోద్వేగాల్ని చక్కగా మనం కౌగిలించుకొని ముందుకు తీసుకెళ్తామా? కౌగిలించి ముందుకు తీసుకెళ్ళటం అంటే ఏంటి మాస్టర్స్? అంటే ఏడుపు వస్తున్నా నాకు ఏడుపు రావట్లేదని బుకాయించటం, కళ్ళ నీళ్ళు వస్తున్నా ఇవి ఆనంద బాష్పాలని మనకు మనం చెప్పుకోవటం. ఎవరికి చెప్పుకోవాలి మాస్టర్స్? ఇవి ఆనంద బాష్పాలు, దుఃఖ బాష్పాలు. ఎవరి మనల్ని జడ్జ్ చేయట్లేదు ఇక్కడ. నేను ధ్యానిని కాబట్టి ఏడవకూడదు, ధ్యానిని కాబట్టి మా వాళ్ళంతా పోయినా నేను నవ్వుతూ ఉండాలని ఏ వేదాంతంలో రాసి లేదు మాస్టర్స్. మనల్ని మనం ఫూల్ చేసుకుంటున్నాము, ఇలాగే బతికా విన్నాళ్ళు. మగాళ్ళు ఏడవకూడదు కాబట్టి దుఃఖం వస్తున్నా ఆ భాగం లోపల తోసేసుకున్నాం. ఆడవాళ్ళు కష్టపడుతూనే ఉండాలి అని అలా పడుతూనే ఉన్నాం దుఃఖం వస్తున్నా బయటికి చెప్పకుండా. దాని వలన ముందుకి కదలలేకపోతున్నాం మాస్టర్స్. ఈరోజు ఈ సందేశం ఇవ్వటానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, బాధ అనిపిస్తే ఏడవండి, అందులో తప్పు ఏమీ లేదు. ధ్యానులు ఏడవకూడదని ఎక్కడా లేదు మాస్టర్స్. మూర్ఖత్వంలో మనం బతుకుతున్నాం, అసెన్షన్లో మరీ మరీ చెప్తున్నాము. ఇమోషనల్ బాడీ అంటేనే మనుషులకున్నదే మనోభావం, అది వదిలి ముందుకు వెళ్ళలేము మాస్టర్స్. అవగాహన ఉండాలి, మనం దేహ పదార్థం కాదు, దేహం కంటే మించినది మనం అన్న అవగాహన ఉండాలి. కానీ ఆ వస్తున్న మనోభావాల్ని అణచటానికి ప్రయత్నించొద్దు. ఈ ధ్యాన ప్రపంచంలో నేను నలుమూలలా చూస్తున్నది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరైనా మీతో మీరు ధ్యానులు ఏడవకూడదు అంటే అది తప్పు చెప్తున్నారు మాస్టర్స్, మీరు వినకండి. ప్రస్తుతం భూమి మీద జరుగుతోందే అసెన్షన్. మనకి పదే పదే ఛానలింగ్ మెసేజెస్ లో చెప్తున్నారు మీరు ముందుకు ఎందుకు వెళ్ళలేకపోతున్నారంటే మీ మనోద్వేగాల్ని, మనోభావాల్ని అణిచేసుకుంటున్నారు మాస్టర్స్. ఎన్ని వర్క్షాపులు చేసుకున్నాము, ఇది మనకి టైం, టెస్టింగ్ టైం. మనుషులు అంటేనే మనోభావాలు. పక్కన ఒక జంతువు బాధపడుతుంటే దుఃఖపడటం అది మానవ సహజం మాస్టర్స్. దాన్ని అణిచి మీరు ముందుకు ఎలా వెళ్తారు? ఒక జంతువు పక్కన పడి ఏడుస్తుంటేనే ఒక కాలు విరిగో కాలు కట్టయే మనకి దుఃఖం వస్తుందే. సొంత మనుషులు ఎవరితో అయితే మనం ఇన్నాళ్ళు గడిపామో వాళ్ళకి ఏమైనా అయితే దుఃఖం రాదు? దుఃఖం రాదా మాస్టర్స్? లేదు నాకు రాకూడదు నేను ధ్యానిని అనుకున్నారంటే మూడో తలంలో ఇరుక్కొని బాధపడతాము. రానేండి బయటికి, బయటికి రానేండి మాస్టర్స్. దానిని ఎదుర్కోండి, మనసులో ఏమవుతుందో యాక్సెప్ట్ చేయండి. ఈరోజు నాకు ఏదోలా ఉంది. ఏదోలా ఉందంటే ఏముంది? ఇక్కడ గుండెలో ఏదో తిరుగుతోంది. ఎక్స్పీరియన్స్ చేయండి మాస్టర్స్, ఎక్స్పీరియన్స్ చేయండి. లేదు నేను ఎక్స్పీరియన్స్ చేయను ఎందుకంటే అది తలుచుకుంటే నాకు దుఃఖం వస్తుంది కాబట్టి దాన్ని బాటిల్లో వేసి నొక్కేస్తాను అంటే ముందుకు వెళ్ళలేము మాస్టర్స్. ఈ మెసేజ్ మీరు చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఈ ప్లాట్ఫామ్ మీద నేను ఎందుకు చెప్తున్నానంటే నెలలు నెలలు వర్క్షాపులు చేశాను మీతో, అసెన్షన్ అన్న టాపిక్ మీద మాట్లాడాను మీతో. ఇదే అది, మళ్ళా పొరపాటు చేయకండి మాస్టర్స్. ఎంతో మంది మనకు కావాల్సిన వాళ్ళు ఎంతో రకంగా వాళ్ళని పోగొట్టుకోవటము, వాళ్ళు దుఃఖంలో ఉంటే అది చూడటం మనకి జరుగుతోంది. దుఃఖం రావటం సహజం మాస్టర్స్, నొక్కి పెట్టడానికి ప్రయత్నించకండి. ధ్యానులంటే అవగాహనలో ఉండండి. ఏం అవగాహన అంటే
అవును, మనం శరీర పదార్థం కాదు, మళ్ళా వస్తాం పుడతాం పోతాం మళ్ళా వస్తాం, కానీ మనోభావాలు ఎక్కడికి వెళ్ళావు? మనిషిగా పుట్టినప్పుడల్లా మనోభావం. ఎవ్రీ టైమ్ యు కమ్ ఇన్ టు దిస్ ఫిజికల్ రియాలిటీ, యు విల్ కమ్ విత్ ఇమోషనల్ రెల్ మాస్టర్స్. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. యాజ్ అ మెడిటేటర్, యాజ్ అ స్పిరిచువల్ ఆస్పిరెంట్, టోటలీ బీ అవేర్ దట్ ఎస్, యు ఆర్ జస్ట్ నాట్ ఫిజికల్ బాడీ, యు ఆర్ మోర్ దెన్ ఫిజికల్ బాడీ. That will help you to understand your path, your destination. But don't try to block your emotional energy, masters. You will be stuck in that third density forever. All the beings, divine beings, are helping us to bring our emotions out. If you are happy, dance. If you are sad, cry. Why? When you are happy, you can dance. When you are sad, why can't you cry? Who asked you that if you are sad you can't cry? Tell me, masters. I am seeing in so many platforms, people are saying, oh, if your near and dear pass away, don't cry because you are a spiritual master. No. If you are a spiritual master and you don't want to cry, then you cannot laugh. Then don't laugh. Emotions means both, masters, laughing and crying. If you cannot accept crying, do not accept laughter. It is not possible to suppress one and not suppress the other. Be a complete package. Accept your emotions the way they are. This is the time we are going through, shift masters. The quicker we acknowledge our emotions, the quicker we will come out of it. Don't attach any stories to it. Don't attach stories. But emotion, it is real, masters. It is real. When you feel happy, the heart sinks. When you feel sad, the heart sinks. You have to acknowledge both. Nothing wrong. Just because you are a spiritual master does not mean that you should not cry. I am seeing people, they are crying and they are justifying. These are happy tears. Why you have to justify their happy tears? Let them be anything. Why? Why can't it be sad tears? Why? Question yourself. Why the tears only have to be happy tears? That means you are putting a cover that you don't want people to see that you are unhappy. Why? Because spiritual master should not be unhappy. You are fooling yourselves, masters. Masters, prajali yedustu dhyanulu cheppataniki prayatnistunnaru ivi ananda bhashpalani. Evariki cheppali ivi ananda bhashpalo dukkha bhashpalo? Evariki cheppakkarledu. ఆనందం వస్తే ఆనంద భాష్పాలు, దుఃఖం వస్తే దుఃఖ భాష్పాలు. ఎవ్వరికి జస్టిఫై కారణాలు చెప్పక్కర్లేదు మాస్టర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్, అందుకు ఇస్తున్నాను. మనం స్పిరిచువల్ మాస్టర్స్ అంటే ఆ స్పిరిచువల్ గోల్ వైపుకి వెళ్ళుతున్న ప్రయాణికులం. మాస్టర్స్, 10 రోజులు ఒకళ్ళతో గడుపుతేనే వాళ్ళు విడిపోతున్నావు అని టాటా బాయ్ బాయ్ చెప్పినప్పుడు దుఃఖం వస్తుంది. వాళ్ళని చచ్చిపోతున్నారని దుఃఖమా? కాదు, వెళ్ళిపోతున్నారని దుఃఖం. అది హ్యూమన్ నేచర్ మాస్టర్స్. మనం చిన్నప్పటి నుంచి ఒకళ్ళతో కలిసి పెరిగి ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు, పెళ్ళయి ఆ అమ్మాయి వెళ్ళిపోతున్నప్పుడు ఏడుస్తాం. ఎందుకు? ఆమె చచ్చిపోతుందనా? కాదు, దూరం వెళ్ళిపోతుందని. మరి మనిషి దూరం వెళ్ళిపోతుంటే మనం దుఃఖిస్తున్నప్పుడు స్టేషన్లోకి వచ్చి టాటా బాయ్ బాయ్ చెప్పి బాధపడితే అలాంటి జర్నీయే ఇది కూడా. ఈ లోకం వదిలి ఇంకో లోకంకి వెళ్ళిపోతున్నప్పుడు ఏడవటంలో తప్పు ఏమీ లేదు మాస్టర్స్. దుఃఖం మింగుకోకండి, తప్పేమీ లేదు. దుఃఖం లోపల పెట్టి అది మేరో ఇన్నాళ్ళు మనం చెప్పుకున్న అసెన్షన్ వర్క్షాప్కి అర్థం లేదు మాస్టర్స్. ఛానల్లో ఐ 5th డైమెన్షన్ బీయింగ్స్ మొత్తుకుంటున్నారు. ఇలాగే నొక్కి 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 మీరు అందులో ఇరుక్కొని ఉన్నారు. ఎవరి కోసం మాస్టర్స్? ఎవరికి చూపించాలి మనం ధ్యానులమని, మనం స్పిరిచువల్ ఆస్పిరెంట్స్ అని? మన ఆత్మసాక్షికి అవగాహన ఉంటే చాలు మాస్టర్స్. మనం వెళుతున్న ప్రయాణం మనకి కరెక్ట్ అంటే చాలు. మన గమ్యం మనకి తెలిస్తే చాలు మాస్టర్స్. ఆ గమ్యం రోడ్డు ఎక్కేస్తే చాలు. ప్రతి అడుగడుగున ఎవరికి రుజువు చేసి చూపించక్కర్లేదు. ఇలాగా నేను ఏడవట్లేదు, చూడు నేను ఎంత గొప్ప ధ్యానినో, అది ధ్యాని కాదు మాస్టర్స్. నొక్కేసుకుంటున్నాం, వస్తుంది ఆ సమయం కూడా. పక్కవాడు పోయినా మనం పోయినా
ఏ దుఃఖము ఉండని సమయం కూడా వస్తుంది, అది సహజంగా రానియండి. నొక్కి పెట్టుకోవద్దు మాస్టర్స్, ఇంకొక్కళ్ళ కోసం నేను ధ్యాని కాబట్టి ఏడవకూడదు మా వాళ్ళు పోయినా. లేదు మాస్టర్స్, ఇక్కడ కలుక్కుమంటే ఏడవండి, ఇక్కడ ఆనందం వస్తే నవ్వండి. ఇది కరెక్ట్ అయితే అది కరెక్టే మాస్టర్స్. మనం ఈ తప్పు మిథ్యలో ఉండిపోతున్నాం. అందుకనే నేను ఈ పర్టికులర్ టైంలో విజయలక్ష్మి మేడం మెడిటేషన్కి పెట్టిన ఈ అద్భుతమైన టైంలో ఈ మెసేజ్ ఇవ్వడానికి కారణం, అట్లీస్ట్ నేను నా ప్లాట్ఫామ్ మీద నా ఫ్యామిలీ మెంబర్స్కి కరెక్ట్ మెసేజ్ ఇవ్వాలి. చుట్టూరా ధ్యాన ప్రపంచంలో ఇదే మీకు మెసేజ్లు, ధ్యానులు ఏడవకూడదు అని. ఏడవచ్చు మాస్టర్స్, నేను చెప్తున్నాను ఏడవచ్చు అని. మనిషిగా పుట్టిందే నవ్వటానికి, ఏడవటానికి అన్ని అనుభవాలు, షడ్ రుచులు. ఏమీ తిండి తినట్లేదా మీరు? కడుపు కట్టుకొని కూర్చున్నారా? స్వీట్లు తింటున్నారే? కాకరకాయ కూర తింటున్నారే? పులుపు తింటున్నారే? భోజనంలో షడ్ రుచులు చేసినప్పుడు జీవితంలో షడ్ రుచులు కూడా ఇలాగే ఉంటాయి మాస్టర్స్. వెన్ ఇన్ యువర్ రియల్ లైఫ్ యూ కెన్ ఈట్ ఆల్ కైండ్ ఆఫ్ టేస్ట్ టు ఎంజాయ్ ద ప్లాటర్, ఇమోషనల్ ప్లాటర్ ఈజ్ ఆల్సో లైక్ దాట్ మాస్టర్స్. డూ నాట్ డినై యువర్ ఇమోషనల్ ప్లాటర్. Do not think happiness is good, sadness is wrong. That is a wrong concept. That means you are judging and labeling your emotions. Do not judge. Just accept them the way they are. Because this is a challenging times. Many of my near and dear have passed away in the last 2 weeks. Every day there is a news. And then people are ringing me up and asking, madam, tell us what we should do. We feel like crying. We should not cry because we are meditators. If you have the question that should we cry or shouldn't we cry, that means you should cry. If there is no cry, no sadness, you will not have the question, masters. But nothing wrong. Do not suppress your emotions. Do not get stuck in the third density. The whole thing is for lifting you up from the third density. Accept your emotions just the way they are. Accept your body sensations just the way they are. Don't attach any stories. No story. This is happening because. No because. Whatever is happening is happening. Accept it. You're feeling stomachache because too much pain? Yes, acknowledge you have stomachache. If you feel a lot of heart pain, acknowledge. Experience it, masters. Experience body sensations, soul sensations, emotional sensations. That is how you will overcome and go beyond it, transcend it. Dehanubhutulni yala unte ala swikarinchandi masters. Atmanubhutulni yala unte ala alinganam cheskondi. Ala cheste gani dani dwara meeru shunyataloki vellaleru. Atmanubhutulne nokki pedadavani chuste shunyataloki velli dare muskopothundi masters. So ఈ మెసేజ్ ఇవ్వటానికే ఈ టైం మీ దగ్గర తీసుకున్నాను మాస్టర్స్. నేను అనుకుంటాను ఈ కష్టమైన సమయంలో మనం ఎవరి డెస్టినీని మనం మార్చలేము మాస్టర్స్, ఎవరి డివైన్ ప్లాన్ని మనం మార్చలేం. కానీ మనకి దగ్గరున్న వాళ్ళు బాధల్లో ఉన్నా, ఈ భూమి వదిలేసినా, ఇది ఒక్క మెసేజే నాది మాస్టర్స్. ఎలా ఉంటే మీ మనోద్వేగాల్ని అలా స్వీకరించండి. ఎవరి గురించి వర్రీ అవ్వకండి. ఏ పరీక్ష పాస్ అవ్వక్కర్లేదు. మీరు ధ్యానుల పరీక్ష, మీ వాళ్ళు పోతే ఏడవకూడదు, అలాంటి పరీక్ష ఏమీ లేదు మాస్టర్స్. అలాంటి పరీక్ష పెట్టుకోకండి. ఎలా మనసు స్పందిస్తే ఆ మనసు స్పందన ప్రకారం వెళ్ళండి, అందులో మునిగిపోండి. అదే శూన్యతకి దారి. బి టోటలీ drowned in the body sensations, in your soul sensations, and that is the path to that emptiness, masters. Thank you very much. Vijayalakshmi madam, thank you amma. Thank you so much. Chala baagustunnanu amma. Okay amma, thank you very much master.